నమస్కారం, వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. వాంబే కాలనీలో కోరలు సాచిన అతిసార, వృద్ధిరాలి మృతి, పెరుగుతున్న వ్యాధిగ్రస్తులు. కౌలు రైతులకు రుణ కార్డులు మంజూరుపై చిత్తశుద్ధి లేని ప్రభుత్వం. సిపిఎం జిల్లా కార్యదర్శి రఘు ధ్వజం, ప్రజాపథం వల్ల ఒరిగేదేమీ లేదని స్పష్టీకరణ. న్యూజిలాండ్లో నగర విద్యార్థి దుర్మరణం, విషాదంలో కుటుంబ సభ్యులు. నగరానికి చెందిన యువకుడు న్యూజిలాండ్లో మృతి చెందాడు. చేతికందిన కొడుకు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో తల్లిదండ్రులు శోక సముద్రంలో మునిగారు. కొడుకు మరణ వార్త విన్న పద్మనాభరావు వెంట విషాదచాలు అలుముకున్నాయి. న్యూజిలాండ్ దేశంలోని హాక్లాండ్ రాష్ట్రంలో నదీ స్నానానికి వెళ్లిన నగరానికి చెందిన యువకుడిని మృత్యువు కబళించింది. నగరంలోని పటమట న్యూ పోస్టల్ కాలనీలో 4వ లైన్లో నివసిస్తున్న బడే పద్మనాభరావు, రమాదేవి దంపతుల పెద్ద కుమారుడు బడే రాంప్రసాద్ వాటర్ ఫాల్స్లో చిక్కుకుని ఆదివారం మృతి చెందాడు. ఈ వార్త తెలిసిన బడే పద్మనాభరావు కుటుంబం ఇంట విషాదం ఛాయలు అలముకున్నాయి. రాంప్రసాద్ పార్థివ దేహాన్ని నగరానికి తీసుకువచ్చారు. ఈ సాయంత్రం రాంప్రసాద్ భౌతిక కాయానికి నగరంలోనే అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కుటుంబ సభ్యులు అందించిన సమాచారం ప్రకారం విజయవాడలో బీసీఏ చదివిన రాంప్రసాద్ హైదరాబాద్లో ఎంసీఏ పూర్తి చేశాడు. 2008లో న్యూజిలాండ్ వెళ్లి అక్కడ ఎంఎస్ పూర్తి చేసి అక్కడే ఉద్యోగంలో చేరారు. ఈస్టర్ పండుగను పురస్కరించుకుని ఆదివారం 12 మంది స్నేహితులు పిక్నిక్కు వెళ్లగా వారిలో 3 వాటర్ ఫాల్స్లో దిగారు. 3 ప్రమాదంలో చిక్కుకున్నప్పటికీ మిగిలిన 2 ప్రమాదం నుంచి ప్రాణాలతో రక్షించగలిగారు. రాంప్రసాద్ను రక్షించే ప్రయత్నం జరిగినప్పటికీ అప్పటికే అతన్ని మృత్యు కబలించింది. సాటర్డే ఈస్టర్ సెలబ్రేషన్స్ అండే ఈస్టర్ సెలబ్రేషన్స్లో బయటకు వెళ్ళాడు. అక్కడ వాటర్ ఫాల్స్ ఎప్పుడు వెళ్ళే ప్లేసే, ఇప్పటికీ 3-4 టైమ్స్ వెళ్ళాడు. ఎప్పుడు ఫోటోలు పిచ్చితో వాటర్ ఫాల్లో ఫోటో దిగుదాము అని చెప్పి దిగి వెళ్ళాడు. అక్కడ సుడిలా తిరిగేసింది, అక్కడికి వెళ్ళిపోయి స్ట్రక్ అయిపోయాడు. 8 మినిట్స్లోనే రెస్క్యూ టీమ్ వచ్చి తీసుకొచ్చారు. కానీ అప్పటికి సిపిఆర్ అన్ని ట్రై చేసి 30-40 మినిట్స్ ట్రై చేశారు. సిపిఆర్ అని ట్రై చేసిన లాస్ట్ అయిపోయింది. సండే మార్నింగ్ అంటే వాళ్ళకి మధ్యాహ్నం 2:30 అలా అయింది, మనకి 7:40 ఆ టైంకల్లా నాకు కాల్ వచ్చింది. అప్పటికి జరిగి 1 అవర్ అయ్యింది అని చెప్పారు. కౌలు రైతులకు రుణ కార్డులు మంజూరు కాకుండా భూస్వాములు అడ్డుకుంటున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి ఆర్ రఘు విమర్శించారు. ప్రజాపదం ప్రజార్భాటానికే తప్ప ఎలాంటి ప్రయోజనం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇందుకోసం కేటాయించిన 1 కోట్ల నిధులు ఏమాత్రం సరిపోవడం లేదన్నారు. సుందరయ్య భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఆర్ రఘు మాట్లాడుతూ, వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉన్న నేపథ్యంలో కౌలు రైతుల రుణాలు అందక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. వారికి రుణాలు ఇచ్చేందుకు గుర్తింపు కార్డులు ఇస్తామని ప్రకటించిన భూస్వాముల ఒత్తిళ్లకు లొంగి వారికి రుణాలు రాకుండా అడ్డుకుంటున్నారని అన్నారు. ఈ నెల 1 నుంచి 10వ తేదీ వరకు రుణ కార్డులపై అవగాహన ఏర్పాటు చేయాల్సి ఉన్న అధికారులు పట్టించుకోకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ప్రజాపదానికి సంబంధించి ఇస్తున్న హామీలేవీ నెరవేరటం లేదని అన్నారు. ప్రచార ఆర్భాటం కోసమే తప్ప ప్రజాపథం వల్ల ఒరిగేది ఏమీ లేదని అన్నారు. ప్రజాపథం కోసం కేటాయిస్తున్న 1 కోట్ల నిధులు సమస్యల పరిష్కారానికి ఏమాత్రం చాలవని ఆయన విమర్శించారు. ఎందుకంటే ఇది కేవలం రేపు మళ్ళా ఎన్నికలు ఉప ఎన్నికలు వచ్చినాయి కాబట్టి దాంట్లో హడావిడి చేసి ప్రచార ఆర్భాటంతో మళ్ళా ప్రజలు కళ్ళు కప్పడానికి చేసే ప్రయత్నం తప్ప ఇందులో ఏ రకమైన పసా లేదు. వాళ్ళు కేటాయించే నిధులు 1 కోట్ల నిధులు, అవి కిందకు వస్తాయన్న ఆశ కూడా ఈరోజు లేదు. అలాగే కరెంటుకి చూస్తే 4,442 కోట్ల రూపాయలు భారం వేసిన ప్రభుత్వం ఒక పోరాటం ప్రారంభించగానే తగ్గించామని చెప్తున్నారు. ఎంత తగ్గించారంటే 175 కోట్లు తగ్గించారు. ఈ 175 కోట్లు తగ్గించడం వలన ఎవరికి ఉపయోగపడే పరిస్థితి కూడా ఉండదు. అందువలన దీని మీద కూడా అధికారులని, ముఖ్యంగా ప్రజాప్రతినిధుల్ని, అధికార పార్టీ ప్రజాప్రతినిధుల్ని నిలయమని ప్రజానికి అని అడుగుతున్నాం. విలేకరుల సమావేశంలో రైతు సంఘాల నాయకులు కేశవరావు తదితరులు పాల్గొన్నారు.
అతిసార వ్యాధి ప్రబలుతున్న నేపథ్యంలో కార్పొరేషన్ ప్రజారోగ్య శాఖ అధికారులు హోటళ్లపై దాడులు కొనసాగించారు. పైపుల్ రోడ్, పైకాపురం తదితర ప్రాంతాల్లో హోటళ్లు, తినుబండారాలు విక్రయించే బళ్లపై దాడులు నిర్వహించి అపరిశుభ్ర వాతావరణంలో నిర్వహిస్తున్న హోటళ్లను మూసివేయించారు. కొన్నింటికి అపరాధ రుసుము విధించారు. అతిసార వ్యాధి వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజారోగ్య శాఖ అధికారులు నగర వ్యాప్తంగా దాడులు ఈ రోజు కూడా కొనసాగించారు. వాంబే కాలనీతో పాటు పైకాపురం, సింగినగర్, పైపుల్ రోడ్డు సెంటర్లలో ఉన్న పలు హోటళ్లు, తినుబండారాలు విక్రయించే టిఫిన్ బండ్లపై దాడులు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణంలో నిర్వహిస్తున్న హోటళ్లను మూసివేయించారు. కొన్నింటికి అపరాధ రుసుము విధించారు. పైపుల్ రోడ్డులోని షిరిడీ హోటల్లో ఆక్వాగార్డు పనిచేయకపోవడంతో ప్రమాణాలు లేని ఆహార పదార్థాలను విక్రయిస్తూ ఉండటాన్ని గమనించిన అధికారులు షిరిడీ హోటల్ను మూసివేయించారు. శానిటరీ ఇన్స్పెక్టర్లు, మేస్త్రీలు బృందాలుగా ఏర్పడిన నగర వ్యాప్తంగా దాడులు నిర్వహించారు. ఈ వాంబే కాలనీలో అతిసార కేసులు వచ్చిన దృష్ట్యా కమిషనర్ గారి ఆదేశాల ప్రకారం ఈ పాయకాపురం అంతా కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు బృందాలు ఏర్పాటు చేసి అన్నీ కూడా తనిఖీలు చేయడం జరుగుతుందండి. ఈరోజు ఉదయం ఈ షిరిడీ హోటల్లో, పైపుల్ రోడ్ జంక్షన్లో ఉన్న షిరిడీ హోటల్లో ఆక్వాగార్డ్ ఒకటి ఫంక్షన్ చేయటం లేదు. వాటర్ కలుషితంగా ఉంది. తర్వాత ఇన్సానిటీ కండిషన్స్, ఆహార పదార్థాలు కూడా సరైన ప్రమాణాలు పాటించకుండా వాళ్ళు సేల్స్ చేస్తున్నారు. మళ్ళీ రిపీటెడ్గా వాడుతూ ఉంటే అవన్నీ కూడా మేము ఒక 10 దీని వరకు బళ్ళ వరకు సీజ్ చేసాము. ప్రజలను కూడా అప్రమత్తం మొత్తంగా ఉండమని చెప్పి సూచన చేస్తున్నామండి. ప్రజలు కూడా గమనించి సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలో